ఒంగోలు నగరంలో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య ఆరామ క్షేత్రాన్ని రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్యవైశ్య ఆరామ క్షేత్రం నిర్వాహకులు మునుగ వెంకటకృష్ణారావు తడవర్తి వాసు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని ఆరామ క్షేత్రంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కుప్పం ప్రసాద్, అమరా శ్రీనివాసరావు, తడవర్తి వాసులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్, అమరా శ్రీనివాసరావు, తడవర్తి వాసు, మునుగ వెంకటకృష్ణారావులు మాట్లాడుతూ ఎటువంటి సొంత గృహం లేకుండా ఒంగోలు నగరంలో అద్దెళ్లలో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న ఆర్యవైశ్య కుటుంబాల వారికి ఆరామ క్షేత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఆరామ క్షేత్రం నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు. విక్రమ మార్గంలా మా ప్రెసిడెంటు, మేము దీన్ని మా దాంట్లో కుప్ప ప్రసాద్ మెయిన్, మేమందరం కలిసి దీంట్లో సమిష్టిగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి వద్దకు వెళ్ళి వారితోటి ఈ యొక్క ఆరామ క్షేత్రం మా వైశ్యులకు లేదు కనుక వైశ్యులకు ఎలాగైనా సరే ఆరామ క్షేత్రం ఇప్పించమని గత 15 ఏళ్ళుగా కోరుతుంటే అది ఎప్పుడూ కాని పని. వారు సహృదయంతో గట్టిగా నిలబడి వారు మాకు ఆరామ క్షేత్రం నిమిత్తం ఈ యొక్క మెయిన్ రోడ్లో విలువైన ప్లేస్లో మాకు స్థలం ఇప్పించడానికి వారు ఎంతో కృషి చేశారు. ఈ విషయంలో వారికి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాం. మరియు దీంట్లో ఈ యొక్క ఆరామ క్షేత్రం సుమారుగా 75 గదులు. ఈ 75 గల స్థలంలో సుందరంగా బిల్డింగ్ని తయారు చేశాం. ఆరామ క్షేత్రమా ఇది లేదా ఒక స్టార్ హోటల్ అన్నట్టుగా దీన్ని చేశాము. ఒక 100 ఏళ్ల వరకు దీనిలో తిరుగు లేకుండా బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్లో ప్రధాన సూత్రధారిగా కట్టుబడి చేయటానికి మన మునగా కృష్ణారావు గారి కుమారుడు తిరుమల గారిని ఎందుకు పెట్టుకున్నాము అంటే రేపు మాపు మాకు డబ్బుల పరంగా చందాల పరంగా మేమందరం బాగా ఇచ్చి ఉన్నాను. ఇది 2 కోట్ల రూపాయల పైన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టులో ఎప్పుడన్నా అంతో ఇంతో కరవ పెడితే డబ్బులు పెట్టగలిగిన వ్యక్తులు కాబట్టి కృష్ణారావు కుమారుని గారిని దీంట్లో పెట్టాము. అతను అదే ధైర్యంతో దీంట్లో దిగి 11 నెలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క బిల్డింగుని సుందరంగా నిర్మించాము. దీంట్లో ఆరామ క్షేత్రానికి కావలసిన వసతి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యుల మీద వారికి ఎంత అభిమానం ఉందో మరొకసారి రుజువైంది. వారు ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులు వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి గత 30 సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవేశులకు ఎప్పుడూ అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్యవేశుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలులో గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవటానికని చాలామంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దరిదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వైశ్యులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యులకి గోశాల స్థలము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అందరినీ కూడా పిలిపించి గోశాల సమస్యను కూడా వారు క్లియర్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రం 4 గంటలకు అది ఉంది. తరువాత ఈరోజు తొందరలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఎప్పుడూ కూడా మాజీ మంత్రివర్యులు గౌరవులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనుడైనటువంటి ప్రణీతారెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు,
అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చి వచ్చినారు కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, రేపు అందరూ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు మురుగాకృష్ణారావు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన 11 నెలల్లో టార్గెట్ పూర్తి చేసి ఇంత సుందరకరంగా అసలు అద్భుతంగా నిర్మించినందుకు ఈ కమిటీ వాళ్ళకు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మనకి 75 రోజులు హ్యాండ్ ఓవర్ చేసి కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి సంవత్సరం ఆయన మీ శంకుస్థాపన చేసిన కానించి కరెక్ట్గా మేము వచ్చేసి బిగిన్ చేసిన కానించి ఇప్పుడు లెక్కేస్తే 6 నెలల్లో 2 అంతస్తులు పూర్తి చేయడం జరిగింది. ఈ అందరి సహకారాలు తారధర్మాలు అందరూ సదహాక మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మాకు మాది పేరు రాసుకోండి, మా పెద్ద రాసుకోండి, మా ఇంత అమౌంట్ రాసుకోండి సదహాగా చెప్పింది ఎక్కువగా ఉంది. మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు సభ్యుల్లో. ఈరోజు రావడం ఇంత ఈ అంత సుందరవంతరంగా జరగడానికి కారణం వాళ్ళందరూ దాతలు ఇవ్వబట్టి వాళ్ళ పేరున మహా ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మేము అడగకుండానే మా ఇంటికి వచ్చి దోషులు పోసుకున్న వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మా పేరుతో 10,000, 20,000, 50,000 రాసుకోమని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వీడో మా ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి, తన ఆ కరోనా టైంలో ఈ వసతులు లేక ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నాదొక 1 లక్ష రూపాయలు రాసుకుని సహా వచ్చి ఇంటికి వచ్చి చెక్కు ఇచ్చిపోయింది ఆమె. అట్లానే ఇక్కడికి వచ్చిన అందరూ సదువులతోటి వాళ్ళ సొంతగా వాళ్ళ స్వతహాగా వచ్చి ఇచ్చింది ఎక్కువగా ఉన్నది. మేము అడిగి మేము ఎంతవరకు అంటే కష్టపడి కట్టించగలిగాం కమిటీ మెంబర్స్ అందరం కలిసి. ఈరోజు ఇట్లా ఉన్నదంటే మా కమిటీ మెంబర్లు అందరూ స్వతహాగా ప్రతి ఒక్క దాని మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి పని సక్రమంగా పూర్తి చేసి ప్రతిదాన్ని ఏదైనా మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసుకొని ఆ పని సక్రమంగా చేయగలిగాం. ఈ రోజున 72 గదులు పైన 72 గదులు 144 గదులు పూర్తి చేయడానికి కారణం బిల్డర్ మునుగా తిరుమల. ఆయన లేకపోతే ఇంత తొందరగా కూడా పూర్తి చేయలేం. అదొక మాకు ఒక అదృష్టం. రెండో ఏంటంటే ఈ రోజున పైన యాక్టివల్గా అయితే మేము 29/2 అనుకున్నాము ఎలక్షన్ కోడ్ వస్తుందని ఈ రోజున పెట్టవలసి వచ్చింది. అందువల్ల కింద వరకు పూర్తి చేసి ఇంకా 10-15 రోజుల్లో కూడా పై అంతస్తులు కూడా పూర్తి చేసి త్వరలో మీ అందరికీ తెలియపరుస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క డొనేషన్స్ అని ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒంగోలు ప్రజల సుమారు 2 సంవత్సరాల కళ. ఈ కళ నెరవేరడానికి ముఖ్యంగా ఈ డోనర్సే ముఖ్యమైన కారణం. వారందరికీ కూడా మా ఆర్యవైశ్య ఆరామ క్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఎంత బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా ఇక్కడ ఈ వసతి ఏర్పాటు చేయడానికి ముందుగా మనకి ఈ ప్లేసు అనేది కావాలి. అది ఎక్కడ ఒంగోలులో ఏ ప్రాంతంలో ఇచ్చినప్పటికీ కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటితోటి మేము కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు తడవర్తి వాసు గారు, మునుగా కృష్ణారావు గారు, రామస్వామి గారు, ఆర్య శ్రీనివాసరావు గారు, దేవత వినోద్ గారు, మన అమరా సీని గారు, మేమందరం కలిసి కుప్పం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి మా సమస్యని చెప్పిన తర్వాత వెంటనే వారు ఈ విషయాన్ని ఆలోచించుకొని మన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అన్న ఇట్లా జరుగుతుంది. ఈ ఆర్యవైశ్య సహోదరులకి చిన్న చిన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏదైనా వసతి అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇది ఊరి మధ్యలో ఎక్కడా కూడా మనం కట్టడానికి లేదు. కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల వారి దగ్గర నుంచి అబ్జెక్షన్స్ వచ్చే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ సమస్యని అధిగమించాలంటే మనం ఎక్కడ స్థలం తీసుకోవాలని చెప్పి వారితో డిస్కస్ చేసిన తర్వాత కుప్పం ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు కలిసి గంగాడ సుజా గారు, మన మేయర్ గారిని కూడా పిలిపించారు. వారు కూడా వచ్చి మాకు ఎక్కడైతే ఈ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుంది, ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది, సమస్య లేకుండా ఉంటుందన్న ఆలోచనతో ఈ స్థలాన్ని మాకు ఈ ప్లేస్లో ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గంగాడ సుచేత గారు కూడా
ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. కారణం వాళ్ళ కార్పొరేటర్స్ అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్లో కార్పొరేషన్ మీటింగ్లు దాన్ని ఏర్పాటు చేసి ఈ స్థలాన్ని మాకు ఇచ్చిన మీదట ఈ దాతల యొక్క కళ సాకారమైందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, కుప్పం ప్రసాద్ గారికి, మన గంగాడ సుజాత గారికి, కార్పొరేటర్స్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం అంతా చేయటానికి ముఖ్యంగా మాకు ఒక మనిషి గట్టిగా నిలబడి పూర్తి చేసిన దాకా చేయాలి. దానికి కూడా ఎవరైతే బాగుంటుందని చెప్పి మేమందరం నిర్ణయించుకొని మునగా కృష్ణారావు గారిని ప్రెసిడెంట్గా, వాసు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళిద్దరి చేతుల మీదుగా ముఖ్యంగా ఎక్కువ కార్యక్రమాలు, ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి దీన్ని తయారు చేసే విధంగా చేయటం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అందరికీ కూడా సుమారుగా ఒక 2000 ఇన్విటేషన్స్ కూడా ఇంటి ఇంటికి మనము పంపించాము. ప్రతి వాళ్ళు కూడా వచ్చి రేపు ఇంత కార్యక్రమానికి ఇంత బ్రహ్మాండంగా ఏర్పరిచినటువంటి ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము మన ఆలోచనని, మన యొక్క మంచితనాన్ని ఎమ్మెల్యే గారికి మనం ఖచ్చితంగా తెలియజేసుకోవాలి. కాబట్టి రేపు వారిని మనం ఖచ్చితంగా అభిమానించాలి, వారిని ఆహ్వానించి గ్రాండ్గా మనం సన్మానించాలి. ఈ సన్మాన కార్యక్రమానికి ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఆర్యవైశ్యుడు ఇచ్చేసి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా మన ధన్యవాదాలు తెలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను.